శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వాడపల్లి అండి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే 7 జన్మల పుణ్యం వస్తుంది అనమాట. 7 సార్లు వరుసక్రమేణ అంటే ప్రతి వారం విధం తప్పకుండా కంపల్సరిగా 7 వారాలు ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే 7 జన్మల పుణ్యం వస్తుందని అంటారండి. సో ఇది నిజమే. నిజంగా ఒకటే ఇన్ని వేల మంది ఈ కరోనా టైంలో కూడా ఇన్ని వేల మంది ఈ గుడికైతే రావటం జరుగుతూ ఉంది. సో ఇది మామూలు క్రౌడ్ కాదు. సో ఇది ఏంటంటే చూడండి, మీరు ఎంతమంది నుంచి వస్తున్నారో అంతమంది కూడా ప్రత్యేకంగా స్వామివారిని శనివారం స్పెషల్గా శనివారానికి దర్శనం చేసుకోవడం కోసం వచ్చారండి. సో చాలా రష్ ఉంటుంది. చాలా అది వెంకటేశ్వర స్వామిని కూడా చాలా అందంగా అలంకరించారు దీంట్లో. సో ఇక్కడ పేరు పేరున అది చాలా ఇది అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకా డెవలప్మెంట్ అయితే చుట్టూరు కూడా ఇంకా బాగా జరుగుతుంది. సో ఈరోజు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం లెక్కల ప్రకారంగా కొంతమందికి వారాలు అయినాయి. నేను ఈసారి నేను వారాల కోసం వెళ్ళేదండి. సో స్వామివారి దర్శనం కోసం చాలా సే ఇదివరకు కూడా అలా అనుకుని ఒకసారి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు చేశాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేస్తాను. ఇదిగోండి ఎంత క్రౌడ్ అండి. చాలామంది వేళల్లో కరెక్ట్గా 8 టైంకే ఈ వేళల్లో ఉన్నారంటే మధ్యాహ్నం టైంకి మీరు అసలు ఊహించిన అవసరం లేదు. సో ఇదిగోండి ఎట్టకేలకి 50 రూపాయల దర్శనం నుంచి వేరే వాళ్ళ ద్వారా ఫాస్ట్గా వెళ్ళాము అక్కడ. ఇప్పుడు ఇంత 100 మందిని దాటుకుని వేల మధ్యలోకి వెళ్తున్నప్పుడు మీకు అప్పుడు ఆ పోస్టర్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు కాదు, చాలాసార్లు నేను చూశాను. మేము ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే మా మదరాలు కూడా వెళ్ళారండి ఇక్కడికి. అదిగోండి వెంకటేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి. అది మామూలుగా జస్ట్ దీపాలని అటు అయిపోయి పెట్టాలని చెప్పేసి అంటానికి అది. ఇదిగోండి అండి, చూసినట్లయితే చూడండి వెంకటేశ్వర స్వామి దర్శనం, 7 జన్మల పుణ్య ఫలితం, 7 శనివారాలు. ఏడు ప్రదక్షిణలతో చేయాలన్నమాట ప్రతిసారి. సో కానీ ఇక్కడ ఉన్న క్రౌడ్కి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నిజంగానే చాలా ఎక్కువగానే ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నారు క్రౌడ్. సో ఈ లెక్కను చూసుకుంటే కొన్ని వేల మందిలో ఉన్నారని మీకు నా మాటల ద్వారానే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు అప్పటికే 8 టైం కాబట్టి చాలా తక్కువ మంది కింద లెక్కేది. సో మేము వేరే వాళ్ళ పేరుతోటి వెంటనే అయితే కాస్త ఫాస్ట్గా అయితే వెళ్ళగలిగాం. క్రౌడ్ మాత్రం అందరూ అంతే. 2 దర్శనాలు డైరెక్ట్గా బయట నుంచి సోమవారం దర్శనం చేసుకునేది, లోపల అది గర్భగుడి నుంచి వెళ్ళి దర్శనం అనుకుంటానమాట. సో ఇప్పుడు నేనైతే గర్భగుడి నుంచి వెళ్తున్నాను. ఇదిగోండి జస్ట్ అక్కడ తీయకూడదు, పర్మిషన్స్ కొద్దిగా ఉన్నా కూడా కాస్త స్వామివారిని చూసుకుని చూడాలని ఆతృతోటి పెట్టాను. గర్భగుడి వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద.
ఎడబండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద ఎడకొండలవాడ వెంకటరమణ గోవింద ఇప్పుడున్న పరిస్థితులు ప్రతి ఒక్కరు ఆరగించాలి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కిందకు వచ్చేయండి అతిథి మాత్రమే పక్కన ఏడుమండ గారు స్వామి వారు ఎక్కడానికి ఇప్పుడున్న పరిస్థితులు ఇచ్చే స్వామి వారి అమలా నిశ్చేదన ఎడకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద 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 బ్రాహ్మణ చెరువు వాసవులు కొప్ప చెట్టు నరసింహమూర్తి గారు స్వామివారి గోసాల కింద మన వైకుంఠనాథుడికి వాడపల్ల వాసులకి ఏడు వారాలు అయినట్టు గోవిందరాజుడికి గోసాల కోసండి ఆ గోసాల గోమాలకి ఎడకొండలవాడ వెంకటరమణ గోవింద ఎడకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎడకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎడకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎడకొండలవాడ వెంకటరమణ గోవింద ఎడకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎడకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎడకొండలవాడ ఇదిగోండి స్వామివారి నాలుగు వైపులా కూడా చాలా అందంగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో అంటే కొద్దిగా స్పేసియస్గా చాలా నీట్గా కడుతున్నారండి. సో ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. కాస్త మీరు రిలాక్స్డ్గా కూర్చోవడానికి కానీ అక్కడే అన్నప్రసాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. వెనకాల లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు కాస్త ఈవినింగ్ దాకా ఉన్న వాళ్ళు కూడా అక్కడ పలహారాలు అవి తీసుకుని వెళ్ళొచ్చు అన్నమాట. సో ప్రసాదం కౌంటర్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో అన్నీ బాగానే ఉంటాయండి. ఓన్లీ కాస్త దర్శనానికి మాత్రం శనివారం వేళ మాత్రం స్వామివారికి ఏడు ప్రదక్షిణం చేసి వెళ్ళాలంటే మాత్రం కష్టమే కానీ సో దర్శనం అయితే చేసుకోగలుగుతారు. సో కాస్త ఇటు ఇటైనా సో అదిగోండి గుడి మొత్తం ఆలయ ప్రాంతం కానీ మొత్తం మీకు చూపించాలని జస్ట్ చూపిస్తున్నానండి. సో ఈ వేరే ఉద్దేశాలు ఏం కాదు. సో అదిగోండి డీప్గా వెళ్దామంటే అక్కడ మొత్తం ఆ ప్రాంతానికి ఎంట్రన్స్లో కాకుండా మాత్రం రావులపాలెంకి చాలా దగ్గర